కరోనా లాక్డౌన్ తో బాధపడుతున్న ప్రజలకు అండగా నిలుస్తున్నారు టిఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. మంత్రుల నుంచి ఎమ్మెల్యేల వరకు జిల్లాల్లో పర్యటిస్తూ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేస్తున్నారు. ప్రజలు లాక్డౌన్ కోవిడ్ నిబంధనలు పాటించాలని, అప్పుడే కరోనా మహమ్మారిని తరిమి కొట్టగలుగుతామని చెప్తున్నారు. లాక్డౌన్ కరోనా కష్టకాలంలో ఇబ్బందులు పడుతున్న ప్రజలకు మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు. సీఎం కేసీఆర్ సూచనతో మంత్రుల నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు ప్రజాప్రతినిధులు అందరూ జిల్లాల్లో పర్యటిస్తూ హాస్పిటళ్లను సందర్శిస్తున్నారు. పేదలకు నిత్యావసర సరుకులతో మందులను అందిస్తున్నారు. కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని, అప్పుడే మహమ్మారిని తరిమికొట్టగలమని ప్రజలకు భరోసా ఇస్తున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాసుపత్రిని మంత్రి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. కోవిడ్ వార్డులో చికిత్స పొందుతున్న బాధితులను ఆయన పరామర్శించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యం, సదుపాయాల గురించి బాధితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం కరోనా బాధితులు వారి సహాయకులకు భోజనం పంపిణీ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ప్రజలకు ప్రభుత్వవి బాల్క సుమన్ అండగా నిలిచారు. నియోజకవర్గంలోని పేదలకు 13 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ప్రజలు ఆకలితో అలమటించకూడదనే ఉద్దేశంతో సరుకులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆదేశాలతో మందమర్రి, కేతన్పల్లి మున్సిపాలిటీలో పేదలకు టీఆర్ఎస్ నేతలు నిత్యావసర వస్తువులు అందజేశారు. కరోనా కష్టకాలంలో ప్రజలకు అండగా నిలుస్తున్నారు ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి. నాగర్ కర్నూల్ నియోజకవర్గం కలియదిరుగుతూ ప్రతి ఊరికి వెళ్లి ప్రజలకు సహాయం చేస్తున్నారు. లాక్డౌన్, కరోనా మహమ్మారితో ప్రజలు ఇబ్బంది పడుతుంటే చూడలేక సాయం చేస్తున్నానని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి తెలిపారు. పేదలకు ఎప్పుడూ అండగా ఉంటానని, అందరూ కరోనా నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు. వరంగల్ రూరల్ జిల్లా పరకాల ప్రభుత్వాసుపత్రిలో కరోనా వార్డును ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తనిఖీ చేశారు. మరో 2 రోజుల్లో 10 ఆక్సిజన్ బెడ్లతో కరోనా వార్డు ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి పరిశీలించారు. ఆసుపత్రిలో శానిటేషన్ సరిగా లేకపోవడంపై సిబ్బందిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి. నాగర్ కర్నూలు జిల్లా పెంట్లవల్లిలోని నూతన ఐసోలేషన్ సెంటర్ను ఆయన పరిశీలించారు. కొత్త ఐసోలేషన్ సెంటర్లో అన్ని వైద్య సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం పెంట్లవల్లి మండల కేంద్రంలో ఇంటింటి జ్వర సర్వే జరుగుతున్న తీరును పరిశీలించారు. ఐసోలేషన్ సెంటర్లో ఉన్నవారందరికీ భోజనం ఏర్పాటు చేస్తానని ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి హామీనిచ్చారు. కరోనా బాధితులకు మనోధైర్యాన్ని కల్పించేందుకే భరోసా యాత్ర చేపట్టినట్లు తెలిపారు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్. రామగుండం నియోజకవర్గంలోని పలు వార్డుల్లో ఆయన పర్యటించారు. కరోనా బాధిత కుటుంబాలకు నిత్యావసర సరుకులతో పాటు భోజనం అందజేశారు. స్థానిక కార్పొరేటర్లతో కలిసి ఇంటింటికి తిరుగుతూ బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ప్రజలు లాక్డౌన్ నిబంధనలు పాటిస్తూ కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే కోరుకంటి చందర్.